భాను ప్రసాద్ కి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ నా ఇప్పటి వరకు సమంత ఉండండి. అప్పట్లో బుట్ట, ఇప్పుడు ముష్రఫ్. ఇప్పుడు ఇప్పుడు ఎవరులేదండి, సమంతనే. సమంతనే ఎందుకు అంత ఇష్టం సమంత గారు? మంచి యాక్టింగ్, స్మార్ట్ గర్ల్. చూశారు సమంత గారిని? ఒకవేళ సమంత గారి పక్కకు హీరోగా వస్తే చేస్తారా? అయ్యో అంత ఛాన్స్ వస్తుందంట ఇంతకి? ఏమో ట్రై చేస్తే ఏముంది, బండ్లు ఓడలైతే ఓడలు, బండ్లు కూడా అయితే. మీ మీద, మీ యాక్టింగ్ మీద, మీ ఫేమ్ మీద ఉంటుంది. అందరు రాగానే స్టార్స్ కాదు కదా, పుట్టుకతోనే మన పేరు మనతోనే ఉంటాయి. విజయ్ దేవరకొండ ఎవరికైనా తెలుసా? మళ్ళీ అలా. అండ్ ఇంకా ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాస్ ఎందుకు? ఎన్టీఆర్ ప్రభాస్. ప్రభాస్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఎందుకు అంత ఇంట్రెస్ట్? మంచి యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న ఎట్లుంటుందంటే రియల్గానే చేసేస్తాడు, ఏ చెప్పినా రియల్గానే. అంటే సినిమా చూస్తే అది సినిమానా రియలా అన్నట్టు ఉంటుంది స్టోరీ, అలా చేస్తాడు. ప్రభాస్ అన్న నడక స్టైల్ సూపర్. ప్రభాస్ గారిది స్టైల్ నడక. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఆఫర్స్ లేకుంటే మీ నెక్స్ట్ పరిస్థితి ఏంటిది? నా మీద నాకు డిపెండ్ అయ్యి ఉండను. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనకి, నేను అట్లా డౌన్ కాను. డౌన్ అయ్యేటట్టు ఇప్పుడు ఇంతవరకు రాను కదా. అచ్చా, అంటే డైలీ బిజీ ఉండాలి. అంటే ఆఫర్స్ అనేది వాళ్ళు వస్తే రేపు రావు, అంటే మనం ఇచ్చే రెమ్యునేషన్ కానీ ఇవన్నీ చూసుకుంటే కూడా మనకి ఇల్లు గడవదు రేపు ఎట్లా అని నేను అంటున్నాను. ఒకవేళ ఆఫర్స్ లేకుండా మీ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటిది? నేనైతే సినిమా రైటర్ కావాలనుకున్నాను. రైటర్ ఉన్నాయా టాలెంట్? మళ్ళీ రాయొచ్చు కదా, రాశారు ఇంతకుముందు? రాస్తుంది, రాస్తా. ఓకే, ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఇప్పటి వరకు మేబీ ఏం చేయలేదు, చేద్దాం అనుకుంటున్నా. ఓకే, పెద్ద బ్యానర్ మొత్తం ఇంకా పెద్ద స్క్రీన్సే ఎక్కారనమాట షార్ట్ ఫిల్మ్స్ లేకుండా. ఓకే, సీరియల్స్ ఏమైనా చేశారా? లేదండి. లేదా? ఓకే. చిన్న చిన్న ఎస్ఐ క్యారెక్టర్ అవి ఇవి అప్పుడే చేశారు. హైదరాబాద్లోనే. ఓకే, 5 to 10 minutes ఉంటాయి కదా వీడియోస్, అక్కడ చేశారనమాట. ఓకే ఓకేనండి, నైస్ అండి బాలప్రసాద్ గారు. ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి అండ్ మంచిగా మీరు ఏదైతే టాలెంట్ ఉందో ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ గుంతకల వాళ్ళను అండ్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే అండి, ఒకడు ఏదేదో అంటాడు, అరే నీకు యాక్టింగ్ రాదు, అరే నువ్వు ఏం కాదు, నీ జీవితంలో నువ్వు ఏంది రావు, అరే నువ్వు వస్తావా సినిమా పైనకి వస్తావా, నువ్వు సినిమాలో వస్తావా అని చాలామంది నాకు ఎక్కిలించారు. వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఒకటి చెప్తున్నా అన్న, ఒకటి నీది లైఫ్ ఈరోజు వస్తుంది, రేపు పొద్దున నా లైఫ్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అన్న. ఓకే, ఎప్పటికొకటి కనద్దన్న అట్లా. ఓకే, ఇప్పుడు అన్న వాళ్ళకి ఆ మాట అన్నమాట, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు నిజంగానే ఈ టైంలో. ఇంకా ఓకే సరే, ఎంకరేజ్ కంపల్సరీ ఉంటుంది, టాలెంట్ ఉంటే ఎంకరేజ్ కంపల్సరీ ఉంటుంది. ఎవడు వాడు వీడన్నా కూడా ఎవరికి ఫరగకూడదు. ఓకేనా? సరే అండి, నైస్ టాకింగ్ టు యూ అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి. ఓకేనా? మా స్టూడియోకి వచ్చిన చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.